నమస్కారం సమగ్ర వార్తా ప్రపంచాన్ని మన ముందుంచే న్యూస్ వాష్ న్యూస్కు స్వాగతం ముందుగా ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం కరోనా టీకాలో రికార్డు రోజుకు నూట ఇరవై ఐదు కోట్ల మందికి వ్యాక్సిన్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి విమానాన్ని ఆపిన చీమల దండు మూడు గంటలు ఆలస్యంగా ప్రయాణమంటూ ఇచ్చారు భూమి చుట్టూ రోదసియాత్ర రెండేళ్లు తొమ్మిది వేల ప్రదక్షణలో కీలక మైలురాలి సాధించిన చంద్రయాన్ టూ జ్వరాల వరద అంటూ ఇచ్చారు ఒక ఆగస్టులోనే మూడు లక్షలకు పైగా కేసులు నమోదు గత రెండు నెలల్లో ఐదు లక్షల మంది బాధితులు విజృంభిస్తున్న జంగీ మలేరియా వెంటాడుతున్న కరోనా భయం కిటకిటలాడుతున్న ప్రభుత్వ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులు వదల నివాణ అంటూ ఇచ్చారు పన్నెండు గంటల్లో కొత్తగూడెంలో పదిహేడు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు ఇరవై ఒక్క ప్రాంతాల్లో పది సెంటీమీటర్ల పైన లోతట్టు ప్రాంతాల్లో జలమయం పొంగుతున్న వాగులు వరదల వృద్ధికి ఇద్దరు మృతి నేడు రేపు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటూ ఇచ్చారు దానికి సంబంధించి న్యూస్ మనం మూడో పేజీలో చూసుకోవచ్చు ఆహా ఏమి విజయమంటూ ఇచ్చారు నాలుగో టెస్టులో ఇంగ్లాండ్పై గెలుపు ఓవరాల్ యాభై ఏళ్ల తర్వాత భారత్ జయకేతనం అంటూ ఇచ్చారు పంజ్షేర్ కథ కంచికి ప్రావిన్స్ను ఆక్రమించినట్లు తాలిబన్ల ప్రకటన పబ్లిక్ సర్వెంట్ల విచారణకు ముందస్తు అనుమతి తప్పదు అంటూ కేంద్రం వ్యాఖ్యానించింది ఆదుకునేది ఇలాగైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయి రైతులకు వరద సాయం అందని విషయంపై హైకోర్టు వ్యాఖ్య వాదనలు విలిపించాలని ఆదేశం ఇక ట్రిబ్యునల్ అప్పగించండి అంటూ కృష్ణా జలాల పంపకాలపై మాట నిలుపుకోండి అంటూ మీరు చెప్పినట్టే సుప్రీంకోర్టులో కేసు ఉపరించుకున్నాం కేంద్ర జలశక్తి మంత్రి షేకావత్తో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు బోట్లకు సహకరిస్తామని వెల్లడి అమలు తేదీను పొడిగించారని వినతి తీర్పులపై కేంద్రానికి గౌరవం లేదు ట్రిబ్యునల్ నిర్వర్యం నిర్వీర్యం చేస్తున్నారు నియామకాలు చేపడతారా చర్యలు తీసుకోమంటారా కేంద్రంపై జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ఆగ్రహం ఈ కోర్టు తీర్పులను గౌరవించకూడదని వారు నిర్ణయించుకున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ట్రిబ్యునల్ విషయంలో మీరెందుకు ఇలా ఉన్నారన్నది అర్థం కావట్లేదు వాటిని వద్దనుకుంటున్నారా తీర్పును గౌరవించకపోతే ఎలా అంటూ ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా కేంద్ర వైఖరిని తూర్పారబడుతూ సొలిసిటర్ జనరల్ తుషార్ మొహతాను ఉద్దేశించి జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఉంపుడు బియ్యం వద్దే వద్దు మూడు నాలుగేళ్లకు సరిపడా నిలవాలనున్నాయంటూ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కొనుగోలు చేయబోవం మరోసారి కేంద్రం స్పష్టీకరణ తెలంగాణపై తీవ్ర ప్రభావం అంటూ ఇచ్చారు ఇక సాక్షి పేపర్లను ముఖ్యాంశాలు చూద్దాం ఈడీ ఎదుట డిఎంసీఎంపీ అంటూ ఇచ్చారు సిక్కిం హైవేపై కొండచేరిలో అంటూ ఇచ్చారు ఇక అరవై ఐదు వేల ఖాళీలు భర్తీ చేసేలా ముగింపు దశలో రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు అమలు కేడల వారీగా పోస్టులు ఉద్యోగాల వివరాల సేకరణ ఇక గెజిట్ అమలుకు గడువు పెంచండి అంటూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షేకావత్ను సీఎం కేసీఆర్ విజ్ఞప్తి కృష్ణా గోదావరి బోర్డుల పరిధి నోటిఫికేషన్పై తొందరపడితే నష్టపోతాం బ్యాంకు రుణాలు జాప్యమయ్యే ఉందంటూ వ్యాఖ్యానించారు మార్చి ఇరవై మూడు నుంచి ఇంటర్ పరీక్షలు అకాడమిక్ క్యాలెండర్ విడుదల ఇక నాలుగు వారాల తర్వాత కోవిషీల్డ్ రెండో డోసుకు ఛాన్స్ ఇవ్వండి కోవిడ్ నుంచి ముందస్తు రక్షణలో భాగంగా కరోనా తొలి టీకా తీసుకున్న కేవలం నాలుగు వారాల తర్వాత రెండో డోసు కోవిషీల్డ్ టీకా కోరే పౌరులకు ఈ అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేరళ హైకోర్టు ఆదేశించింది ఇక ట్రిబ్యునల్లను నిర్వీర్యం చేస్తారంటూ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు దంచి కొట్టిన వాన రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అత్యధికంగా కొత్తగూడెంలో పదిహేడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం భద్రాద్రి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో వర్ష బీభత్సం వందకు పైగా గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పది సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు నగరం మళ్లీ జలమయమంటూ ఇచ్చారు ముంపుల్లో రెండు లక్షల ఎకరాలు ఇక పంజ్షీర్పై పట్టు సాధించారు దశాబ్దాలుగా కొరకురాని కొయ్యగా మారిన పంజ్ షీర్ ప్రావిన్స్ ను హస్తగతం చేసుకున్నామని తాలిబన్లు సోమవారం ప్రకటించారు ప్రతిఘటన బృందాలను జయించామని మిగిలిన వారు పారిపోయారు అని చెప్పారు అని గురైన పంజశిర్ ప్రజలకు విముక్తి లభించిందన్నారు ఇక నీట్ వాయిదా వ్యయం సుప్రీం వ్యాఖ్యానించింది కోటిని తలదన్నే కథ అంటూ ఇచ్చారు చూపు లేకపోయినా కూడా కెబిసిలో కేబీసీ పదమూడులో కోటి రూపాయలు గెలుచుకున్న ఆగ్రావాసి హిమానీ బుందేలపై ప్రత్యేక కథనం అంటూ ఇచ్చారు దానికి సంబంధించిన న్యూస్ మనం పదో పేజీలో చూసుకోవచ్చు ఆంధ్రజ్యతలను ముఖ్యాంశాలు చూద్దాం శంషిర్ పై తాలిబన్ల పంజా లోయ స్వాధీనమైనట్లు ప్రకటన ఖండించిన రెబెల్స్ పోరు కొనసాగుతుందని వెల్లడి తాలిబన్ కమాండర్ ఫసీ హతం తొలుత తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు త్వరలో ప్రకటిస్తామంటూ వ్యాఖ్యానించారు మంత్రుల ప్రమాణ స్వీకారాలకు చైనా పాకిస్తాన్లకు ఆహ్వానం గర్భిణి పోలీసు ఇచ్చారు ఆఫ్ఘాన్ పరిణామాలపై ప్రధాని మోదీ సమీక్ష రాజ్నాథ్ షా దోభాల్తో సమావేశం రోజువారీ సమీక్షకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ నేతృత్వంలో కమిటీ జీతాలో లక్ష్మణ అంటూ కేజీబీపీ టీచర్లకు ఏడాదిగా అందని జీతాలు పాఠశాల విద్యా కమిషనర్ వద్ద ధర్నా హేతు హేతుబద్ధీకరణ నుంచి మినహాయింపు పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ మా శ్రమకు తగిన వేతనాలు ఇవ్వండి మిషన్ భగీరథ కార్మికుల ఆందోళన అన్ని పడకలకు ప్రాణవాయువు నూట ఇరవై తొమ్మిది ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిఎస్ఈ ప్లాంట్లు ఆక్సిజన్ రవాణాకు ఇరవై ఏడు భారీ కంటైనర్లు రెండు వందల టన్నుల ఆక్సిజన్ నిల్వకు ఏర్పాట్లు కాంట్రాక్ట్ పద్ధతిలో మూడు వేల మూడు వందల పద్దెనిమిది వైద్య సిబ్బంది డెబ్బై ఐదు ఆసుపత్రుల్లో అదనపు సౌకర్యాలు టార్గెట్ పదివేల కోట్లు నూట పదిహేడు ఎకరాలు కనీస ధర ఎకరా నలభై కోట్లు రెండో దశ భూముల వేలానికి సర్కార్ గత వేలంతో పోలిస్తే ఎకరానికి పదిహేను కోట్లు అధికం పుప్పాలగూడలో తొంభై ఐదు కానామెట్లో ఇరవై రెండు ఎకరాలు కృష్ణా జలాల పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాట్లు చేయాల్సిందే అంటూ పిటిషన్ ఉపసంహరించుకున్నామంటూ గెజెట్ అమలును మేము సహకరిస్తామంటూ కానీ అభ్యంతరాలను పరిష్కరించాలంటూ గెజెట్ అమలు వాయిదా వేయాలి గోదావరిపై పదకొండు ప్రాజెక్టులు కొత్తవి కావు అనుమతులున్న ప్రాజెక్టులుగానే పరిగణించాలంటూ కేంద్ర మంత్రి షేకావత్కు సీఎం కేసీఆర్ కోరారు షేకావత్ను కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు ఇక హైదరాబాద్ విజయవాడ హైవేను ఆరు లైన్లుగా మార్చండి మరో నాలుగు రోడ్లను జాతీయ రహదారుగా గుర్తించేనంటూ హైదరాబాద్ దక్షిణ ప్రాంత ను మంజూరు చేయండి అంటూ కేంద్ర మంత్రి గటార్కితో గటార్కి భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉందా అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై హైకోర్టు ఆగ్రహం నిరుడి పంట నష్టంపై ఇప్పటికీ చర్యలు లేవు ఎల్లుండి ఏజీ కోర్టుకు రావాలి అంటూ బెంచ్ ఆదేశం ఖమ్మంలో కుండపోత భద్రాద్రి ఖమ్మం పాతగూడెంలో పదిహేడు పాయింట్ నాలుగు మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు ఇక ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్ అంటూ వ్యాఖ్యానించారు దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు భారీ వర్షాలతో అంతటా అప్రమత్తం పలు జిల్లాల కలెక్టర్లో ఫోన్లో మాట్లాడిన సీఎస్ రాష్ట్రాల్లో విస్తృత వర్షాలతో భారీగా నీరు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో సాగర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముప్పై జూరాల ఇరవై గేట్లు ఎల్లంపల్లి పదిహేను గేట్లు ఎత్తి నీటి విడుదల అంటూ ఇచ్చారు ఇక మా సహనాన్ని పరీక్షించొద్దు అంటూ ఎన్వి రమణ వ్యాఖ్యానించారు నియామకాలు చేపట్టకుండా ట్రిబ్యునల్ను నాశనం చేశారంటూ వ్యాఖ్యానించారు కోర్టు తీర్పులంటే గౌరవం లేదు కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం మా తీర్పునకు వ్యతిరేకంగా చట్టమా ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవడం లేదు కానీ ట్రిబ్యునల్ పతనావస్థలో ఉన్నాయి ఎందుకు నియామకాలు జరపరు పదమూడవ తేదీలోగా భర్తీ చేయాలంటూ ప్రత్యేక ధర్మాసనం స్పష్టీకరణ చేసింది ఇక నీట్ వాయిదా కుదరదు విద్యార్థుల శ్రమంతా వృధా అవుతుంది ఏ రోజు పెట్టిన ఇతర పరీక్షలు ఉంటాయి కొద్ది మంది కోసం మొత్తం పరీక్షను ఆపలేమంటూ స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం ఇంటర్ ఎగ్జామ్స్ మార్చి ఇరవై మూడు నుంచి నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది అకాడమిక్ ఇయర్ లో నలభై రోజులు ఆన్లైన్ మిగిలిన నూట మూడు రోజులు ఫిజికల్ క్లాసులని తెలిపింది ఇక సంజయ్ పాదయాత్ర వంద కిలోమీటర్లు పూర్తి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంక్రమ యాత్ర సోమవారం వంద కిలోమీటర్లు పూర్తి చేసుకుంది ఇక వైపోలేట్ దళిత బంధు స్లో హుజరాబాద్ స్కీమ్ అమలుకు సర్కార్ బ్రేకులు వెంటనే అమలు చేస్తే ఎన్నికల్లో ఫైదా ఉండదని ఆలోచన పంజీర్ ను గెలిచాం త్వరలో ప్రభుత్వ ఏర్పాట్లు తాలిబాన్ గెలుపు అబద్ధం పోరు కొనసాగుతుందని రెసిస్టెన్స్ ఫోర్స్ వ్యాఖ్యానించింది ఇక ఆగరివాన రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు పలు జిల్లాల్లో నీట ములిగిన కాలనీలు ఉప్పొంగిన వాగులు ఊర్లకు రాకపోకలు బంద్ ఇలా భారీ వర్షాలు అంటించారు ఇచ్చారు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజాంబాద్కు రెడ్ అలర్ట్ అంటారు ఇక త్వరలో వర్సిటీలో టీచింగ్ పోస్టుల భర్తీ విసిక్స్ వెలుగు ఇంటర్వ్యూలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి వ్యాఖ్యానించారు మా సహనాన్ని పరీక్షించొద్దు ట్రిబ్యునల్లో ఆఫీసర్లు సభ్యులను నియమించకపోవడంపై సుప్రీం సీరియస్ ట్రిబ్యునల్ను కేంద్రం బలహీనపరుస్తుంది మేం ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవట్లేదు వారం రోజులుగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు వెయ్యి టీఎంసీలు సముద్రంలోకి ఈ ఫ్లడ్ సీజన్లో గోదావరి నుంచి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు ఏడు టీఎంసీలు కృష్ణా నుండి రెండు వందల ఇరవై పాయింట్ ఎనభై ఎనిమిది టీఎంసీలు రెండు నదులపై ప్రాజెక్టులో ఆరు వందల ఎనభై ఎనిమిది టీఎంసీల నిల్వ అంటూ ఇచ్చారు ఇక నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం ఆయుష్ సర్కార్ ఆలోచనతో వినూత్న వైద్య విధానం మ్యూకర్ మైకసిస్కు ప్రత్యామ్నాయ చికిత్స ఆయుర్వేద మందులతో ఎంతో మందికి నయం గాంధీ ఈఎన్టీ దవఖనాల అధ్యయనంలో వెల్లడి ఇడవని వాన పలహారు జిల్లాలో అతి భారీ వర్షాలు పొంగిన వాగులు వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం తాలిబన్ల గుప్పిట్లో కిప్పాన్ కిప్పాన్షేర్ ఇంటర్లో ఈసారి వంత పర్సన్ సిలబస్ రెండు వందల ఇరవై పని దినాలు నూట డెబ్బై మూడు ప్రత్యక్ష తరగతులు మెయిన్ కీ విడుదల ఇక చూద్దాం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం కేసీఆర్ భేటీ వచ్చే వర్షకాలం నాటికి రోడ్ల నిర్మాణాలు పూర్తి అంటూ ఎయిర్పోర్ట్ల నిర్మాణంపై సమీక్షలో సీఎం జగన్ వ్యాఖ్యానించారు ఇక పవన్ కళ్యాణ్ ను అభినందించిన గవర్నర్ తమిళసై ఇక అల్పపీడానికి తోడు చురుగ్గా రుతుపవనాలు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం అప్రమత్తమైన అధికార యంత్రాంగం శ్రీకాకుళం విజయనగరంలో భారీ వర్షాలు వర్షాలతో సోమశిలకు పెరుగుతున్న వరదల మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు వినాయక చవితిపై ఎందుకు ఆంక్షలు సీఎం జగన్కు కన్నా లేఖ ట్రిబ్యునల్ లో ఖాళీల వ్యవహారం కేంద్రం తీరుపై సుప్రీం ఆగ్రహం రెండేళ్లైన ఒక ఖాళీ భర్తీ చేయరా ట్రిబ్యునులను బలహీనపరచడంలో సరికాదు న్యాయస్థానాల ఉత్తర్వులను గౌరవించినా ఘాటుగానే స్పందించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పంచ్షీర్లో జెండా ఎగురవేయనున్న ఎగరేశారన్న తాలిబాన్ కాలర్ ఎగరేస్తే గట్టి సమాధానం చెప్తామని ప్రకటన ఇది ఈ న్యూస్ వాచ్ లోని ముఖ్యాంశాలు రేపటి న్యూస్ వాచ్ లో కలుసుకుందాం నమస్కారం